గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కాంట్రాక్ట్ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. గత 10 నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని సూపర్వైజర్ సమీర్ కుమార్ అసిస్టెంట్ కుమార్లను జీతాలు అడిగితే అసభ్య పదజాలంతో తిడుతున్నారని వాపోయారు. జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్, మంత్రి హరీష్ రావు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గర్భిణికి ఇబ్బంది వచ్చింది సార్, కూలీ కైకి పోతే అయిపోవు మాకు అని. ఇప్పుడు 10 నెలల నుంచి జీతాలు లేవు, పిల్లలకు స్కూల్ సార్ ఫీజు కట్టాలి, ఏం లేదు, ఇంట్లో వెళ్ళాలా మా ఫ్యామిలీ గురించి అని ఆలోచన చేస్తాం సార్. జీతాలు లేవు సార్ మాకు, మేము ఇండ్ల కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, మేము పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మేము బయట పని పోయినా మేము కూలీ చేసుకోరైనా బతాము, మాకు వస్తాయన్న ఆశతోటే మేము ఈ 10 నెలకోలే చేస్తున్నాం సారు. మాకు జీతాలు రావడం లేదు, 10 నెలకోలే మాకు పైసా కావాలి, మాకు పని కావాలి. కాంట్రాక్టర్ వాళ్ళు సార్ ఏమంటుండ్రు, వస్తాయని అంటుండ్రు సార్, వస్తాయని అంటుండ్రు, పని చేయమంటుండ్రు, జీతాలు ఇవ్వట్లేదు.